కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు మిస్ మధుమతి. రచన గోవిందరాజు సీతాదేవి గారు. 1994లో ప్రచురింపబడింది. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా. తెలుగునాడు పత్రికా ఆఫీస్ ముందు తెల్లగా మెరిసిపోతున్న ఫియట్ కారు వచ్చి ఆగింది. అందులోంచి సూట్ వేసుకున్న యువకుడు దిగాడు. మెట్లెక్కి 2వ అంతస్తులోకి వచ్చాడు. ఎంక్వైరీ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. ఫోన్లో ఎవరితోనో మాట్లాడే ఆపరేటర్ని ఆఫ్ చేశాడు. మిస్ మధుమతి కావాలండి అని అడిగాడు. పిలుస్తాను, ఒక్క నిమిషం ఉండండి అంటూ ఎవరినో పిలిచి చెప్పాడు. మధుమతి గారిని ఒక్కసారి ఇక్కడికి రమ్మనండి. ఏమిటి, పేరు అడుగుతున్నారా సార్? మీ పేరు మురళి. మురళి గారట? సరే సార్, ఆమె వస్తున్నారట, కూర్చోండి అని మరెవరినో ఫోన్లో పిలిచి మాటల్లో మునిగిపోయాడు అతను. మురళి సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న మెట్ల వైపు చూస్తున్నాడు. నీలం పువ్వులున్న తెల్లటి చీర, నీలం జాకెట్టు, చెవులకు రింగులు, మెడలో సన్నటి గొలుసు, ఎడంచేతికి చిన్న రిస్టి వాచి, కుడి చేతికి 2 బంగారపు గాజులు జడ సగం వరకు అల్లి వదిలేసి పైట భుజం చుట్టూ కప్పుకొని ఒక్కో మట్టు దిగివస్తున్న మధుమతిని చూస్తూనే పేపర్ పక్కన పడేశాడు. తెలియకుండానే లేచి నుంచున్నాడు. మధుమతి ముఖంలోకి తదేకంగా చూస్తూ చిన్నగా నవ్వాడు. మధుమతి మురళిని కింద నుంచి పైకి చూసింది. ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుంది. అతను నా కోసమైనా వచ్చింది అన్న సందేహం వచ్చింది. మీరు కూర్చోమని చెప్పాలని కానీ నమస్కారం చెయ్యాలని కానీ మర్చిపోయి రెప్పవాల్చకుండా చూడసాగింది. ఎక్కడో ఎప్పుడో చూసిన మొహంలాగా అనిపిస్తోంది, కానీ ఎవరో గుర్తుకు రావడం లేదు. ఏం గుర్తుకు రాలేదు, ఇంకా నేనెవరో గుర్తు చేస్తాను, కానీ 1 గంట పర్మిషన్ పెట్టిరా, నేను కింద ఉంటాను. మధుమతి జవాబు కోసం చూడకుండానే మురళి చకచకా కిందకి దిగి వెళ్ళిపోయాడు. మధుమతికి చిరాగ్గా అనిపించసాగింది. ఎవరితను కిందకి దిగి వచ్చింది. మురళి కారు స్టార్ట్ చేసి తీసుకువచ్చి మధుమతి దగ్గరగా ఆపాడు. డోర్ తెరిచాడు. మధుమతి కారెక్కలేదు. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేదు. ఫియట్ కారుని మురళిని మార్చి మార్చి చూస్తూ అంది. ఆ అమ్మాయి మొహంలో రంగులు మారి కోపపు ఛాయలు చూసి మురళి చప్పున కళ్ళజోడు తీశాడు. మధు, నేను సత్యవతి కొడుకుని, మురళిని అంటూ నవ్వేశాడు. ఇప్పుడు మురళి మొహం స్పష్టంగా కనిపిస్తోంది. మధుమతి గుర్తించేసింది. నువ్వా? ఒక్క కేక పెట్టింది. మురళి తీరునే కొందరు చూడడం గ్రహించాడు. అమ్మయ్యా, ఎప్పటికైనా గుర్తించావు, చాలు కానీ త్వరగా కారెక్కు, అలా పోదాం అన్నాడు. అయ్యా, మా ఎడిటర్ గారికి చెప్పొస్తానుండు. ఒక్క పరుగున పైకి వెళ్ళి అలాగే వచ్చేసింది. ఈ కారు ఎవరిది? నాదే, కానీ ముందు కూర్చుంటావా, వెనుక డోర్ తీయనా? మధుమతి ఇంకా పరీక్షగా చూస్తూ యాంత్రికంగా అన్నాడు. నువ్వే డ్రైవ్ చేస్తున్నావా? అరే, ఎప్పుడు నేర్చుకున్నావు? నేను ముందే కూర్చుంటాను అంటూ ముందు సీట్లో కూర్చుంది, డోర్ వేసేసింది. మురళి కారుని బ్యాక్ చేసుకుని గేట్లోంచి రోడ్డు మీదకి రానిచ్చాడు. మధు హోటల్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, సరేనా? ఓకే. మురళి కారు వేగాన్ని పెంచాడు. ముందుకు చూస్తూ మధుమతితో కబుర్లు మొదలుపెట్టాడు. నువ్వు మారిపోయావు మధు, చాలా మారిపోయావు. మధుమతికి సంతోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను మారిపోయానా? అదేమో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చెప్పలేనంత మారిపోయావు. సన్నగా, కాస్త ఎత్తుగా ఉండే నువ్వు ఇంత లావుగా అంత పొడుగున ఎలాగయ్యావబ్బా? ఇంతకీ అసలు నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు? సొంత పని మీద రావాల్సిన అవసరం పడింది. ఉద్యోగం చెయ్యనన్నావుట కదూ? అవును, స్వతంత్రంగా బ్రతకాలని ప్రయత్నం. కొన్ని కాంట్రాక్టులు తీసుకొని పనిచేస్తున్నాను. అనుకున్నట్టుగా ఇంజనీర్ అయ్యావు కదూ? అయినాను కానీ నువ్వు ఈ పత్రికా ఆఫీస్లో ఎందుకు చేరావు? బ్రతుకు తెరువు కోసం. అయితే మాత్రం ఈ విలేకరి ఉద్యోగం ఎందుకు? మరీ మగాళ్ళు చేస్తేనే బాగుంటుందేమో. ఎందుకని? ఇందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక. ఆడపిల్ల ఉద్యోగం చేయడానికి బయటికి రావడమే మొదటి ఇబ్బంది. ఇవన్నీ సరే, కానీ అమ్మ బాగుందా? బాగుంది. నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? చేసుకుంటాను, కానీ ఇప్పుడే కాదు. అవన్నీ సరే, నేను ఈ హైదరాబాద్ వస్తుంటే అమ్మని అడ్రస్ ఇచ్చి మధుమతి ఎలా ఉందో చూసిరారా అంది. నేను విజయవాడ నుంచి నిన్ననే వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత నిన్ను చూడబోతున్నాననే ఊహ
నన్ను కాస్త గాబరా పెట్టింది. నాకు పరిచయం ఉన్న మధుమతి గారాల బిడ్డ, ఉదయం 8 గంటలైనా నిద్రలేవని ముద్దమ్మాయి, 7వ క్లాస్లో మార్కులు తక్కువ వచ్చాయని ఏడుస్తూ 2 పూట్లు అన్నం మానేసిన అమాయకురాలు, ఇంగ్లీషు లెక్కలు నా చేత చెప్పించుకుంటూ, అవి తప్పులు చేసి నా చేత చెవి మెలిబెట్టించుకుంటూ, మా ఇంట్లో జామ చెట్టెక్కి జారిపడి కాలు నొప్పి పుడితే ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళి కాలికి అమృతాంజన మర్దన చేసి ఇంటి వరకు దించి వచ్చిన మధుమతి, ఆనాటి మధుమతిని, కారులో ఈవేళ నేను చూడబోయే మధుమతిని, ఈ మధుమతి బిఎస్సి పాస్ అయి ఉద్యోగినిగా ఉన్న మధుమతి, మిస్ మధుమతి. అందుకే కాస్త గాబరా పడ్డాను. చూసిన తర్వాత ఏమనిపించింది? మధు ఎంత పెద్దదైందా అని. ఆనాటి చిన్నారి మధుమతిలానే అనిపించింది. ఇంకా పర్లేదు, ఇదివరకట్లాగా చనువుగా మాట్లాడవచ్చు అని అనిపించి నేను సరే అని నవ్వుకున్నాను. మధుమతి చిన్నగా నవ్వింది. మురళిమోహన్లోకి ఒక్క క్షణం చూసింది. సూటు బూటు ముఖానికి సగం కప్పేసిన పెద్ద కళ్ళజోడులో ఉన్న నిన్ను చూడగానే ఎవరూ అపరిచిత యువకుడు అని అనుకున్నాను. శ్రీమంతుడైన ఏ యువకుడితోనూ నాకు పరిచయం లేదే, ఎవరబ్బా ఇతను అని ఆశ్చర్యపోయాడు. నా చిన్నప్పుడు మా నాన్న ఉద్యోగాలు చేస్తూ ఒక్క రోడ్లో ఉన్నప్పుడు, మీ అమ్మ మా అమ్మ ప్రాణ స్నేహితుల్లా మసులుతున్నప్పుడు నిక్కర్లు వేసుకుని ఆటలాడుతూ తోటి పిల్లలని వెక్కిరిస్తూ హేళన చేస్తూ అల్లరి తగువులు ఇంటి మీదకు తెస్తూ ఉండే ఆనాటి మురళిపని ఎలా అనుకోను. నన్ను తదేకంగా చూస్తున్న నిన్ను చూస్తే అరికాల మంట నెత్తికెక్కింది. నువ్వు సత్యపతి కొడుకువని అని చెప్పుకుంటే, నీ కళ్ళజోడు తీయకుంటే నీ మొహం ఇంకొక క్షణం అలాగే చూస్తే ఏం చేసేదానో నాకే తెలీదు. ఏం చేసేదానివి? కాలు చెప్పు తీసి 4 వడ్డించేదానివా? ఆవారా వెధవనని పోలీసులకు అప్పజెప్పేదానివా? ఆ ప్రమాదం వచ్చేలా ఉందనే మా అమ్మ పేరు చెప్పున చెప్పాను. మధుమతి కిసుక్కుని నవ్వింది. మురళి కూడా నవ్వాడు. కారు ఒక పెద్ద హోటల్ ముందు ఆపాడు. మధు దిగింది. కార్ పార్క్ చేసి వచ్చాడు. ఇద్దరు ఫ్యామిలీ రూమ్లో నడిచారు. టిఫిన్ ఏం కావాలి మధు అని అడిగాడు సర్వర్. నీ ఇష్టం అంది పొడిగా. మురళి స్వీటు హాటు ఆర్డర్ చేశాడు. మధు, మన 2 కుటుంబాలు దూరమై దాదాపు 10 సంవత్సరాలు కావస్తోంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మా నాన్నగారు రిటైర్ అయ్యారు. విజయవాడలో చిన్న ఇల్లు కొనుక్కున్నాం. అక్కడే సెటిల్ అయిపోయాం. ఇంకా మీ అమ్మ నాన్నగారు 1 సంవత్సరంలోనే అలా పోవడం చాలా బాధగా అనిపించింది నాకు. మధుమతి కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలే. మధు, ఊరుకో, అంతా భగవంతుడి ఆజ్ఞ, మన చేతుల్లో ఏం లేదుగా. మధుమతి దుఃఖాన్ని మింగడానికి ప్రయత్నిస్తోంది. మురళి సంభాషణ మరోవైపుకి తిప్పాడు. మధుమతి కళ్ళు ఒత్తుకొని జవాబు చెప్పింది. సర్వరు టిఫిన్ తెచ్చాడు. మంచినీళ్ల గ్లాసు ఇచ్చి వెళ్ళాడు. తీసుకో మధు. ఒక ప్లేటు తను తీసుకొని మరో ప్లేటు మధుమతి దగ్గరగా తోశాడు. ఐస్ క్రీమ్ తింటావు కదూ. మురళి ఆర్డర్ చేశాడు. తర్వాత అన్నాడు, ఈ పత్రికా ఆఫీస్లో ఉద్యోగం బాగుందా? బాగుంది. మా ఎడిటర్ మధుమూర్తి గారు చాలా మంచివారు. కావచ్చు, కానీ ఈ పత్రికా ఆఫీస్లో ఉద్యోగం ఏమిటి? ఏ టీచర్గానో చేరవలసింది. మీ మగాళ్ళు చదువుకున్న సంస్కారవంతుల్లా కనిపిస్తున్నా ఆలోచన విధానంలో మాత్రం పాత భావాలే. 100కి 60 మంది మగాళ్ళు చదువచ్చిన గాడిదలే. ఆవేశంగా అంది మధుమతి. రక్షించావు తల్లి. 140 మందినైనా మంచివాళ్ళు ఉన్నందుకు మా జాతి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. మధుమతిలోని ఆవేశం కాస్త తగ్గింది. నవ్వు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. వార్తలు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టున్నావు. ఈ విసుగైన ఉద్యోగం వదులు. నేను ఏదైనా చూస్తాను, వదలను. ఈ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా ఇంతకీ ఈ ప్రోత్సాహం అంతా ఎవరిదో కానీ నీ మనసులో దృఢంగా నాటుకుంది. మా ఎడిటర్ మధుమూర్తి గారిది. అలా చెప్పు, ఇంతకీ ఆయన వయసు ఎంత? మామూలుగానే అడిగాడు మురళి. మధుమతి ఐస్ క్రీమ్ తింటూ టక్కున ఆగి నిటారుగా కూర్చుంది. కనుబొమ్మలు ముడిచి అడిగింది. ఎందుకు? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది మధు. అయితే చెప్పను. మధుమతి పెంకితనం చూసి మురళిలో పట్టుదల ఎక్కువైంది. నువ్వు చెప్పకుండా నేను తెలుసుకోగలను.
అనవసరం నొక్కే అనేసింది. మురళి నవ్వు నాపుకున్నాడు. ఒక్కసారి పరిచయం చేయి, చూస్తే పోయిందేముంది? అయితే నువ్వు మధుగారిని గురించి ఏవేవో ఊహించేశావు కదూ. మురళి జవాబు చెప్పలేదు. మధుమతికి మరీ కోపం వచ్చేసింది. మీ జాతి లక్షణం పోనిచ్చుకున్నావు కాదు, ఒప్పుకుంటాను కానీ ఒక్క మాట, ఆయన గురించి నేను ఏ ఊహల్ని పెంచుకున్నానో కాస్త చెప్పు వింటాను. ఎందుకులే, నీ కోపం వస్తుంది. రాదు, పర్లేదు, చెప్పు. మధుమతి మెల్లగా ఐస్ క్రీమ్ తింటూ మురళి కళ్ళలోకి చూసింది. అతను సరదాగానే అడుగుతున్నట్టు అర్థమైంది. మధుమూర్తి గారు అందంగా 6 అడుగుల పొడుగు హీరోలా ఉండి ఉంటాడని, ఖరీదైన బట్టలు వేసుకుంటాడని, ఓడంత కారు ఉంటుందని, అతనికి నేనంటే చచ్చెంత అభిమానమని నువ్వు ఆయన గురించి ఊహించుకుని ఉంటావు, అవునా? కాదు. మరి? నీరసపడినట్టు చూస్తూ అడిగింది. ఆయన్ని గురించి నా ఊహా చిత్రం ఇది. మధుమూర్తి గారి వయసు 40 పైనే ఉండి ఉండొచ్చు. ఖాదీ బట్టల్లో, చత్వారం కళ్ళజోడులో, బట్టతలతో, ఎడంచేతికి పాతకాలం నాటి రిస్ట్ వాచి, టేబుల్ పైన ఎన్నో కాగితాలు, పేపర్లలో తలవంచుకొని ఏదో రాసుకుంటూ ఉండే శాంతమూర్తి, జ్ఞానమూర్తి నా ఊహల్లో కదులుతున్నాడు. ఇప్పుడు చెప్పు, నా ఊహ కరెక్టేనా? కరెక్ట్. అచ్చంగా చూసినట్టే చెప్పగలిగావు. నిజం చెప్పు. ఆయన నీకు తెలుసునా? తెలీదు, కానీ నీ మాటల్లో నేను ఊహించాను అంతే. గట్టివాడివే సుమా. మురళి, నిన్నొకసారి ఆయనకి పరిచయం చేస్తాను. ఆయనతో మాట్లాడుతుంటే సమయమే తెలీదు. థ్యాంక్స్. నేను నా ఫ్రెండ్ ఒకతన్ని నీకు పరిచయం చేస్తాను. ఎవరతను? ఎక్కడుంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? అమ్మయ్యో, అన్ని ప్రశ్నలే. టైం చాలా అయింది, పద పోదాం అంటూ బిల్ చెల్లించాడు, లేచాడు. ఇద్దరూ హోటల్ బయటకు వచ్చారు. మురళి కారు తీసుకొచ్చాడు. మధుమతి కారెక్కింది. కారును పోరిస్తూ మురళి రోడ్డు మీదనే దృష్టి నిలిపాడు. మురళి, ఈ కారు ఎప్పుడు కొన్నావు? 2 ఏళ్ల క్రితం. సరేగానే ఈరోజు నిన్ను కలుసుకోవడం, ఇలా మాట్లాడుకోవడం నాకేదో కలలా ఉంది. నాకు అంతే, నమ్మకం కలగడం లేదు. ఇద్దరూ ఒకేసారి నవ్వేశారు. మధు, నేను ఈ ఊరు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. నువ్వు ఇక్కడున్నామని తెలిసింది గనక నీ దగ్గరికి వచ్చి చూడందే, మా అమ్మ ఊరుకోదు. అలా అని ప్రతిసారి నీ ఆఫీస్కి రావడం చిరాకు. కనుక నీ ఇల్లు కాస్త చూపించు. ఇల్లు చూసి వెంటనే నిన్ను ఆఫీస్లో వదిలి నేను వెళ్ళిపోతాను, సరేనా? అలాగే. కానీ ఆలస్యమవుతుందేమో, గంటపైనే గడిచిపోయింది. పర్లేదు, మధుమూర్తి గారి పర్మిషన్ తీసుకున్నావుగా. సరే, అలా పోని. తన ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పి మళ్ళా కబుర్లలో పడింది. మురళి మధుమతి చెప్పినట్టే కారు పోనిస్తూ కబుర్లు వింటున్నాడు. ఈ ఊరు వచ్చినప్పుడల్లా నన్ను చూడ్డానికి తప్పక వస్తావు కదూ. వస్తాను మధు. నీ వల్ల మధు అని పిలుస్తుంటే నాకెంతో ఆనందంగా, తృప్తిగా అనిపిస్తోంది. మన చిన్నప్పుడు ఆడిన ఆటలు, పాడిన పాటలు గుర్తుకొస్తున్నాయి. నువ్వు నన్ను ఉయ్యాలు లూపేవాడివి, కథలు చెప్పేవాడివి, చదువు చెప్పేవాడివి. నాకు చదువు అంటే ఆసక్తి కలగడానికి కారణం నువ్వు. పిచ్చి మధు, అలా అనకు. అలా అంటే నేను ఇంకా చిన్నపిల్లలాగా అయిపోవాలి అని అనిపిస్తుంది. అప్పటిలా నీ దగ్గరే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. నువ్వు నా కోసం తెచ్చే జామకాయలు తినాలనిపిస్తుంది. నిజం చెప్పమంటావా? నీ ఇష్టం, నమ్ముతున్నాను అంటూ దాచి ఉంచిన 2 పెద్ద జామకాయలను తీసి అందించాడు. మధుమతి మొహన్ సంతోషంతో వెళ్ళిపోయింది. అరే, ఇవి నాకు ఇష్టమన్న మాట మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు అంటూ ఒకటి ఒళ్ళో పెట్టుకుని 2వది పళ్ళతో కురికేసి తినసాగింది. చెత్, అన్నీ బజార్లో కొన్నవి, శుభ్రంగా కడిగి కానీ తినకూడదు. ఎడంచేత్తో లాగేశాడు. ఓహో, మర్చిపోయాను, జామకాయ చాలా బాగుంది. బాల్య మిత్రురాలికి ఈ బహుమతి తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్పమంటావా? వద్దు, కానీ మీ ఇంటికి ఎటు పోవాలో చెప్పు. హరే, ఆపు, ఇల్లు దాటొచ్చేసాం. గట్టిగా అరిచింది. దారి పొడుగున 3 నలుగురు మనుషులాగి అనుమానంగా చూడసాగారు. మురళి మందలింపుగా చూశాడు. మధుమతి సిగ్గుపడిపోయింది. కారు వెనక్కి తెచ్చి ఆపాడు. చిన్నప్పటి అలవాటు ఇంకా పోలేదు. నీలాగా ఇలాగ హెచ్చరించేవాళ్ళు లేక అలవాటు అలాగే ఉండిపోయింది. ఇదే మా ఇల్లు, రా లోపలికి. మధుమతి ప్రహరీ గేటు దాటి లోపలికి నడిచింది. మురళి ఆమెను అనుసరించాడు. 2 గదులున్న 3 వాటాలున్నాయి.
ఈ కాంపౌండ్ లోపల గేటుకు ఎదురుగా ఉన్న వాటయ్యే మధుమతిది. మధుమతి హ్యాండ్ బ్యాగ్లోని తాళం చెవి తీసి తలుపు తెరిచింది. మురళి ప్యాంటు జేబుల్లో చేతులుంచి కళ్ళజోడుల్లో నుంచి చుట్టూ చూశాడు. రెండు ఆటోల్లోని వారు మధుమతి కారు దిగి ఒక సూట్ వేసుకున్న యువకుడితో లోపలికి రావడం ఆశ్చర్యంగా చూడసాగారు. మధుమతి ఇంటికి వచ్చే చుట్టాలు వీరికి తెలుసు, కానీ ఇతన్ని ఇదివరకు ఎన్నడూ చూడలేదు. మగ స్నేహితులు కూడా ఉన్నారా మధుమతికి అన్న ఆశ్చర్యం వాళ్ళది. వాళ్ళు తమను చూస్తున్నారన్న మురళికి తెలుసు. మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. గది నాలుగైదు వైపులా పరీక్షించసాగాడు. నీ ఇరుగు పొరుగు మంచివారేనా? పర్లేదు, నేనంటే అభిమానం కూడా. ఏమిటా ప్రత్యేకత? తల్లిదండ్రులు లేని దాన్ని అని జాలి. కావచ్చునేమో, కానీ నన్ను మాత్రం ఎక్స్రే కళ్ళతో తినేస్తున్నారు. మధుమతి నవ్వేసింది. మురళి చికాకుని అణుచుకుంటూ ఓ కుర్చీలో కూర్చున్నాడు. మురళి, ఇక్కడ కాపురాలున్న వాళ్ళందరూ అతి సామాన్యులు. కోపం వచ్చినా సంతోషం వచ్చినా దాచుకోలేరు. కొత్తగా కనిపిస్తే చాలు ఎవరు నువ్వు అని నిలదీసి అడిగేస్తారు. నాకు ఇలాంటి వాళ్ళంటేనే ఇష్టం. మనసులో మలినాన్ని నింపుకుని పైకి తీయగా నవ్వుతూ నటించే వాళ్ళంటే నాకు భయం. గుడ్ గురజాడ, దేశమును ప్రేమించమన్నా అన్నట్లుగా నువ్వు ఇరుగు పొరుగుని అభిమానించమన్నా అనే నినాదం లేవది. ఇదంతా సరేగానే వంటగదిలో పైపు వదిలినట్టుంది, నీళ్ల శబ్దం రావడం లేదు. మధుమతి ఇప్పటికి గమనించింది, చప్పున వంటగదిలోకి వెళ్ళింది. మురళి మధుమతి గదిని పరిశీలిస్తున్నాడు. రెండు కుర్చీలు, ఒక బట్టల ట్రంకు, పక్క చుట్ట చాప, పేపర్లు, పుస్తకాలు చిందర వందరగా పడి ఉన్నాయి. ఓ తాడు మీద రెండు చీరలు, లంగాలు, బ్రాలు వేలాడుతున్నాయి. వంటగదిలోని నీళ్ల పంపిణీని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బంద్ చేయడం మర్చిపోయినట్టుంది. మధ్యాహ్నం రెండింటికే వచ్చిన నీళ్లు గదంతా నిండి ముందు గదిలో కూడా వస్తున్నాయి. ఆ నీళ్లలో ఏవో కాగితాలు తేలుతున్నాయి. మురళి వంటగదిలోకి తొంగి చూశాడు. మధుమతి తడిసిపోయిన వస్తువులను పైకి తీస్తోంది. ఆ గదిలో ఐదారు గిన్నెలు, రెండు స్టీల్ గ్లాసులు, రెండు పళ్ళాలు, గరిటెలు, కిరోసిన్ స్టవ్, చపాతీ పీట, కొన్ని డబ్బాలు, కత్తిపీట, నాలుగు సీసాలు ఉన్నాయి. పచారీ సామాన్లు తెచ్చి ప్యాకెట్లు సగం విప్పినవి, కొన్ని అస్సలు విప్పనివి, కొన్ని కనిపిస్తున్నాయి. చింతపండు, మిరపకాయలు నీళ్లలో నానిపోయాయి. వీటన్నిటి వైపు ఓసారి చూసి దీర్ఘంగా నిట్టూర్చింది మధుమతి. మురళి ఇల్లుని, తనని చూస్తూ నిల్చున్నాడని గ్రహించి నీరస భావాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, మురళి నా ఇంటికి మొదటిసారిగా వచ్చావు, ఆ పైన చిన్ననాటి గురువు గారిని ఒక కప్పు కాఫీ ఇస్తాను తాగు. ఈ తుఫానికి గురైన ఇంట్లోనే? వద్దు తల్లి వద్దు, నువ్వు తిండి విషయంలో ఎంత శ్రద్ధ కనపరుస్తున్నావో నీ వంటిల్లు చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. నీవిచ్చే కాఫీకి ఓ నమస్కారం. ఆ అవకాశం వదలను. ఎప్పుడోసారి నీకు చెప్పకుండానే వచ్చి నీ ఆతిథ్యం తీసుకుంటాను అంటూ కాళ్ళకేదో మెత్తగా తగిలితే బావోయ్ అంటూ ఒక గెంతు గెంతాడు. మధుమతి కిలకిలా నవ్వింది. ఎలక, ఈ మాత్రానికి అంత భయమా? తల్లి, నీ ఇంట్లోని మూషిక రాజాలకు కూడా అతిథి సత్కారం తెలుసులా ఉంది, పరామర్శించి పోతోంది. ఈ అరణ్యాల లాంటి ఇల్లు చూస్తుంటే నీ బద్ధకం తెలుస్తోంది. తప్పదు, త్వరలో అమ్మను తీసుకొచ్చి దింపుతాను. ఆవిడ చెయ్యి పడితే గాని ఇల్లు ఇల్లులా మారదు. మధుమతి బిగ్గరగా నవ్వింది. అదుగో, నవ్వెంత పెద్దదానివైనా అలా బిగ్గరగా నవ్వే అలవాటు పోలేదు. సారీ. సరే గాని నేను ఇల్లు చూశాను కనుక తరచూ వచ్చిపోతూ ఉంటాను, కానీ నీ ఇరుక్కి పొరుక్కి చెప్పు, నన్ను అలా తినేసేలాగా చూడవద్దు అని. చిత్తం, అలాగే చెప్తాను. బ్రతికించావు, ధైర్యంగా వస్తాను. కానీ ఆ వంటిల్లు? ఇప్పుడే సర్దే ఓపిక లేదు బాబు. ఉద్యోగం చేసే ఆడపిల్ల ఇల్లు, వంట చేసుకునే మగాడి ఇల్లు ఒకలాగే ఉంటాయి అని అంటూ ఉంటుంది అమ్మ. అది అక్షరాల నిజమని నిరూపిస్తోంది నీ ఇల్లు. నా ఇల్లు ప్రతిరోజు ఇలాగే ఉండదు. నమ్మమంటావా? అనుమానంగా చూస్తూ అడిగాడు. మధుమతి నవ్వేస్తూ అంది, మా పక్క వాటాలో వయసు మళ్ళిన దంపతులు ఉన్నారు. ఇద్దరు చాలా మంచివాళ్ళు, నన్ను అభిమానంగా చూస్తారు. నేను ఎప్పుడూ హడావిడిగా ఆఫీస్కి పోతాను, వెళ్తూ తాళం చెవి ఆమెకిచ్చిపోతాను. ఆమె ఇల్లంతా సర్ది పెడుతుంది.
సాయంకాలం నేను అలసిపోయి వచ్చి వంట చేసుకోవడానికి బద్దకించి పడుకుంటానని తనే వండి ఉంచుతుంది. కూరలు పులుసు ఇస్తూ ఉంటుంది. వద్దన్నా వినిపించుకోదు. ఆడపిల్లలైనా మగాళ్ళా బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఇంటా బయట పని బాధ్యతలు తీసుకున్నావు, నా బిడ్డలాంటి దానివి, చేతనైన సాయం చెయ్యని అంటుంది ఆవిడ. మా ఆళ్ళకి పిల్లలు లేరు? ఉన్నారు. అమ్మాయికి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయారు. అబ్బాయిలు రెక్కలొచ్చాయి. భార్యలతో సహా వేరే కాపురాలు పెట్టుకున్నారు. పాపం వాళ్ళిద్దరూ మిగిలారు. ఎవరైనా ఎక్కడైనా అంతే జరుగుతుంది. సరే పద, నిన్ను ఆఫీస్లో వదిలి నేను వెళ్ళిపోతాను. నిన్ను నా ఇరుకు పొరుగుకి పరిచయం చేస్తాను రా. మరి ఇప్పుడు కాదు, నాకు అర్జెంట్ పనుంది, మరోసారి వస్తాగా. సరే పద. మధుమతి ఇల్లు తాళం వేసి కారెక్కింది. కారు వచ్చి పత్రికా ఆఫీస్ ముందు ఆగింది. మధుమతి దిగింది. మురళి వెళ్ళిపోయాడు. మధుమతి లోపలికి వస్తుంటే నలుగురైదుగురు అలా చూస్తున్నారు. మధుమతి ఉద్యోగంలో చేరి ఇన్నాళ్ళైనా ఈవేళలాగా ఈ అమ్మాయి కోసం కారులో ఎవ్వరూ రాలేదు. ఖరీదైన చీరలు నగలు లేకుండా అతి సాదా దుస్తుల్లో ఆఫీస్కు వచ్చే ఈ అమ్మాయి పలకరించిన వానికి మాత్రమే జవాబిస్తుంది. తన పనేదో తను చూసుకుపోయే ఈ అమ్మాయిని గురించి పట్టించుకునేవారు కాదు. కానీ ఈరోజు ఆ యువకుడు కారులో వచ్చి వెళ్ళడం ఆశ్చర్యం అనిపిస్తోంది. మధుమతి తన సీట్లో కూర్చుంది. ఆఫీస్ టైం అవ్వడం లేదు కనుక తను కూర్చోక తప్పదు. కనుక ఆ కుర్చీలో యాంత్రికంగా కూర్చుందన్న మాటే గాని ఊహలు మురళి మీద నుంచి గతంలోకి జారుకున్నాయి. 10 గంటలు కావస్తోంది. శంకర్రావు భోజనం చేసి ఆఫీస్కి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయనకి ఆఫీస్కి టైం అయిందనేసరికి మతి మతిలో ఉండదు. ఎదురుగా ఉన్న పుస్తకాలే కనిపించవు. మధు, నా పెన్ ఏదమ్మా? బిగ్గరగా కేకపెట్టాడు. మధుమతి తలంటుకుని జుత్తు ఆరబెట్టుకుంటూ పెరట్లో నుంచుని వీక్లీ తిరిగేస్తున్నదల్లా మేనమామ కేక విని చేతిలో పుస్తకం మూసి లోపలికి పరిగెత్తుకొచ్చింది. నీ పెన్ ఇక్కడే పెట్టాను కదా మావయ్య, అంది ఇటు అటు కళ్ళతోనే వెతుకుతూ. ఏది కనిపించదే? నీకెన్నిసార్లు చెప్పానమ్మా, కాస్త నేను ఆఫీస్కి వెళ్ళే వరకు ఇక్కడే ఉండి నాకు కావాల్సినవన్నీ ఇవ్వు అని. అటు చూడు, టైం 10:10, అవతల సిటీ బస్సు దొరక్కపోయినా 1/2 గంట లేట్ అవుతుంది. ఏది నా పెన్? ఇక్కడే ఉంది. ఇదిగో, అనవసరంగా కంగారు పడతారని. 5 నిమిషాల ఫాస్ట్ నడుస్తోంది మన గడియారం. మీరేం భయపడకండి, అంటూ నవ్వింది మధుమతి. గడియారం ముళ్ళుని ముందుకు తిప్పింది నువ్వేనా? ఎస్. అలా చెయ్యొచ్చునా? కూడదు, కానీ నీకోసం చెయ్యక తప్పలేదు. తప్పు ఒప్పుకున్నాను గనక మీ ఇష్టమైన శిక్ష వెయ్యండి. శంకర్రావు గారి మొహంలో చిరునవ్వు తొంగి చూసింది. మేనకోడలు చేయి పట్టుకుని, మధు, ఇవాళ నేను ఇంటికి 3 గంటలకల్లా వచ్చేస్తాను. అప్పటికే నువ్వు చక్కగా డ్రెస్ చేసుకొని రెడీగా ఉండు. పెళ్ళికొడుకు వస్తాడు ఇవాళ నిన్ను చూసుకునేందుకు. మామయ్య, అప్పుడే నాకు పెళ్ళా? బుంగమూత పెట్టింది మధుమతి. 20 ఏళ్ళు నిండాయి, బీఎస్సీ పరీక్షలు రాసేశావు, ఇంకా అభ్యంతరం ఏంటి? ఎంఎస్సీ చదువుతా మామయ్య. లాభం లేదమ్మా, నాకంతవరకు చదివించే శక్తి లేదు. పో, నీ ఉద్యోగం చూసుకుంటా. 10 ఏళ్ల వరకు నీ ఉద్యోగం దొరికే అవకాశం ఏది? పేపర్లు చూడ్డంలా నీకంటే ముందు ఎందరో సీనియర్లు ఉన్నారో. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మామయ్య, గారం పోతూ అంది. పిచ్చి పిల్ల, పెళ్లి చేస్తా అన్నాను కానీ నిన్ను అత్తారింటికి అప్పుడే పంపించేస్తానని అన్నానా? నువ్వు ఇంట్లో లేకుంటే అత్తయ్యకి నాకు ఏం తోస్తుందమ్మా? నీ మాటలన్నీ అబద్ధాలే. కాదు, చూడు, నీతో మాటల్లో పడ్డానా? నిజంగానే ఆలస్యమైపోయింది, వస్తానే అంటూ చెప్పులేసుకొని త్వర త్వరగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న మేనమామను చూస్తుంటే మధుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మధు, వడ్డిస్తున్నాను అన్నానికి రామ్మా. మేనమామ భార్య సావిత్రమ్మ వంటగదిలోంచి కేకబెట్టింది. రాను. మళ్ళీ కేక. పెట్టేసరికి సావిత్రమ్మ చేస్తున్న పని ఆపి మధుమతి దగ్గరికి వచ్చింది. అత్తయ్య, నువ్వు మామయ్య కలిసి ఆలోచించే ఇవాళ పెళ్లి కొడుకుని రమ్మన్నారా? కోపంగా అంది. అవును, నీ పరీక్షలు అయినాయిగా. అయితే మాత్రం ఇప్పుడు పెళ్ళేమిటి? పిచ్చి పిల్ల, మీ అమ్మ నాన్న బ్రతుకుంటే ఈసరికే నీకు పెళ్లి చేసేయాలని తొందరపడి ఉండేవాళ్ళు. ఈ కాలంలో ఆడపిల్లైనా కనీసం ఓ డిగ్రీ వరకైనా చదువు ఉండడం అవసరం అనుకుని ఇన్నాళ్ళు నీ పెళ్లి విషయం ఎత్తలేదు. మధుమతికి తల్లిదండ్రులు గుర్తొచ్చారు.
దుఃఖం ముంచుకొచ్చింది. అమ్మా నాన్న లేకున్నా అంతకు మించి మీరిద్దరూ నాకున్నారు, ఇది నాకు చాలా అత్తయ్యా. అవుననుకో, మా బాధ్యత ఇంకా తీరలేదు. నీకు మంచి వరుణ్ణి చూసి తెచ్చి ఆ మూడు మూళ్ళు వేయించగలిగితే, నువ్వు అత్తారింటికి వెళ్ళి సుఖంగా కాపురం చేసుకుంటే అప్పుడు కానీ మాకు తృప్తి శాంతి ఉండదు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఒక చిన్న మాట అండి, ఇంతకు ముందు పెట్టిన మధువని అనే నవల్లోని పేజీలు దాదాపు మధ్యలో చాలా పేజీలు లేవండి, అందుకని ఆ నవలని ఆఫ్ చేసేసాను. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.